నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గాంధీనగర్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి మంగళవారం గాంధీగిరి పద్ధతిలో దీక్ష చేపట్టారు. అందుకోసం తన నియోజకవర్గంలోని క్రిస్టియన్ సోదరులందరినీ అక్కడకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆయన ఉదయం 7 గంటలకు గాంధీనగర్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అంతే దర్గామిట పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆయన్ను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కదిలేది లేదని, హౌస్ అరెస్ట్ చేస్తున్నామని, అందుకు సంబంధించిన నోటీసులను సీఐ సీతారామయ్య ఎమ్మెల్యేకు అందజేశారు. దాంతో అసహనానికి గురైన శ్రీధర్ రెడ్డి ఇంటి వద్దే ఆందోళనకు దిగారు. ఇప్పటికే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గ్రామీణంలోని అన్ని చర్చిల నుంచి ఇటుకలు తీసుకురావాలని పిలుపునివ్వడంతో అందుకు క్రైస్తవ సోదరులు, పాస్టర్లందరూ ఇటుకలు తీసుకొచ్చేందుకు సిద్దమైన నేపథ్యంలో ఇలా తనను హౌస్ అరెస్ట్ చేయడం భావ్యం కాదని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి కోటమిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మాగుంట లేఅవుట్లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేయడం అన్యాయమంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. దాంతో అక్కడ కొంత సమయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాంతో పోలీసులు శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి కుటుంబ సభ్యులను గాని, అనుచరులను గాని అక్కడకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొంతసేపు వాగ్వాదం కూడా నెలకొంది. అలాగే వైసీపీ నాయకుడు, శ్రీధర్ రెడ్డి అనుచరుడు మదన్ రెడ్డి, కార్పొరేటర్ అయిన తన భార్యను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి వద్దే మదన్ కూడా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా గాంధీగిరి పద్ధతిలో దీక్ష చేపడుతుంటే పోలీసులు అరెస్టు చేస్తారా, అడ్డుకుంటారా? అరచితిని అడ్డుగా పెట్టి సూర్యుడిని ఆపలేరంటూ ఆయన హెచ్చరించారు. ప్రశ్నిస్తే వేధించి కేసులు పెట్టి గృహ నిర్బంధాలు చేసే ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ ఒక్కటి మాత్రం చెప్తున్నా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాఠీలతో, తోటాలతో, ఆ యొక్క నిషేధాజ్ఞలతో, గృహ నిర్బంధాలతో, పోలీసు లాకప్పులతో, జైళ్లతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. ఖచ్చితంగా మీరు ఎంత వేధించినా, ఎంత అణచివేసినా ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, పొట్టేపాళ్లు ములుమూడి కలుజుల మీద బ్రిడ్జిలు కావచ్చు, నెల్లూరు తాడిపర్తి రోడ్డు కావచ్చు, బారాసాహి దర్గా ఆ యొక్క నిధుల మంజూరు కోసం ఏ విధంగా పోరాటం సాగించామో, అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ కావచ్చు, ఆ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం కావచ్చు, ముస్లీముల షాది మంజిల కోసం కావచ్చు, ముస్లీముల, దళితుల, గిరిజనుల కొన్ని వందల మంది బిడ్డలకి మేళ్లు చేసే ఆ యొక్క ముస్లిం గురుకుల పాఠశాల దాదాపు 95% పూర్తయింది. గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు, నోడా చైర్మన్ గా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాటి తెలుగుదేశం పార్టీ హయాంలో 95% పూర్తయింది ఆ ముస్లిం గురుకుల పాఠశాల. వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.